అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. తాహా, మేము ఈ ఖురాను నీపై అవతరింపజేసింది నిన్ను కష్టానికి గురి చేయటానికి మాత్రం కాదు, ఇది భయపడే ప్రతి వ్యక్తికి ఒక జ్ఞాపిక. భూమిని, ఎత్తైన ఆకాశాలను సృష్టించిన వాని తరఫు నుండి ఇది అవతరింపజేయబడింది. ఆ కరుణామయుడు సృష్టి సామ్రాజ్య పీఠంపై ఆసీనుడై ఉన్నాడు. ఆకాశాలలో, భూమిలో మరియు భూమి ఆకాశాల మధ్య ఇంకా నేల క్రింద ఉన్న వాటినన్నింటికీ ఆయన యజమాని. నీవు నీ మాటను బిగ్గరగా పలికినా పర్వాలేదు, ఆయన మెల్లగా పలికిన మాటను మాత్రమే కాదు దానికంటే అతి గోప్యమైన మాటను సైతము ఎరుగును. ఆయనే అల్లాహ్, ఆయన తప్ప మరొక దేవుడే లేడు. ఆయనకు ఉత్తమమైన పేర్లు ఉన్నాయి. మూసా వృత్తాంతం కూడా నీకేమైనా అందిందా? అప్పుడు అతను ఒక మంటను చూసి తన ఆవు బిడ్డలతో ఇలా అన్నాడు, కొంచెం ఆగండి, నేను ఒక మంటను చూశాను, బహుశా మీకోసం కాస్త నిప్పును తీసుకురాగలనేమో, లేదా ఆ మంట వద్ద నాకేదైనా దారికి సంబంధించిన మార్గదర్శకత్వం లభిస్తుందేమో. అక్కడకు చేరగానే ఒక వాణి ఇలా పిలిచింది, మూసా, నేనే నీ ప్రభువును, చెప్పు విడు. నీవు పవిత్రమైన తువా లోయలో ఉన్నావు, నేను నిన్ను ఎన్నుకున్నాను, వహీ ద్వారా చెప్పబడేదానిని విను. నేనే అల్లాను, నేను తప్ప మరొక దేవుడు లేడు, కనుక నీవు నాకు దాస్యం చెయ్యి, నా జ్ఞాపకం కోసం నమాజును స్థాపించు, ప్రళయ ఘడియ తప్పనిసరిగా వస్తుంది, నేను దాని సమయాన్ని గోప్యంగా ఉంచాలనుకున్నాను. ప్రతి వ్యక్తి తన కృషి ప్రకారం ప్రతిఫలం పొందగలగటానికి, కనుక దానిని విశ్వసించకుండా తన మనోవాంఛలకు దాసులైపోయిన వ్యక్తి ఎవరైనా నీవు ఆ ఘడియను గురించిన చింతన నుండి మరల్చకూడదు, మరల్చితే నీవు వినాశానికి గురి అవుతావు. మూసా, నీ చేతిలో ఉన్నది ఏమిటి? దానికి మూసా, ఇది నా చేతికర్ర, దాని ఆధారంగా నడుస్తాను, దానితో నా మేకల కోసం ఆకులు రాలుస్తాను, ఇంకా ఎన్నో పనులు దానితో నెరవేర్చుకుంటాను అని సమాధానం చెప్పాడు. మూసా, దానిని విసరివెయ్యి అని దేవుడు సెలవిచ్చాడు. అతను విసరివేశాడు. అకస్మాత్తుగా అది పరుగెత్తుతున్న ఒక పాముగా మారిపోయింది. దేవుడు ఇంకా ఇలా అన్నాడు, దాన్ని పట్టుకో, భయపడకు, మేము దానిని మళ్లీ అది పూర్వం ఉన్న మాదిరిగానే చేసివేస్తాము, నీ చేతిని కొంచెం నీ చంకలోకి నొక్కు, అది మెరుస్తూ బయటకు వస్తుంది ఎలాంటి బాధ లేకుండానే. ఇది రెండో సూచన, ఎందుకంటే మేము నీకు మా పెద్ద సూచనలను చూపబోతున్నాము. ఇక నీవు ఫిరౌను వద్దకు వెళ్ళు. అతడు ధిక్కారి అయిపోయాడు. మూసా ఇలా మనవి చేసుకున్నాడు, ప్రభూ, నా హృదయాన్ని తెరు, నా కార్యాన్ని నా కొరకు సులభతరం చెయ్యి, ప్రజలు నా మాటలు అర్థం చేసుకోగలగటానికి నా నాలుక ముడిని విప్పు, ఇంకా నా కొరకు నా కుటుంబం నుండే ఒక సహాయకుణ్ణి నియమించు, నా సోదరుడు హారూన్ను, అతని ద్వారా నా చేతులను పటిష్టం చెయ్యి, అతనిని నా కార్యంలో నాకు సహాయపడేలా చెయ్యి, మేము నీ పరిశుద్ధతను అత్యధికంగా ప్రకటించేటందుకు, నిన్ను అమితంగా స్మరించేటందుకు,
నీవు నిత్యము మా స్థితిని కనిపెట్టే ఉన్నావు. ఇలా సెలవిచ్చాడు, మూసా నీవు కోరినది ఇవ్వబడింది, మేము మరొకసారి నీకు ఉపకారం చేశాము, మేము నీ తల్లికి సూచన ఇచ్చిన సందర్భాన్ని జ్ఞాపకం తెచ్చుకో, అది వహీ ద్వారా మాత్రమే ఇవ్వబడే సూచన. అది ఏమిటంటే ఈ బాలుణ్ణి పెట్టెలో పెట్టి ఆ పెట్టెను నదిలోకి వదిలివెయ్యి, నది దానిని ఒడ్డున పడవేస్తుంది, నాకు ఈ బాలుడికి శత్రువు అయిన వాడు దానిని పట్టుకు వెళతాడు, నేను నా తరఫు నుండి నీపై ప్రేమను ఆవరింపజేశాను, నీవు నా పర్యవేక్షణలో పెంచబడే ఏర్పాటు చేశాను, జ్ఞాపకం తెచ్చుకో. అప్పుడు నీ సోదరి అనుసరిస్తూ అక్కడకు వెళ్లి ఈ బాలుణ్ణి చక్కగా పెంచి పోషించే ఆమెను గురించి మీకు తెలుపనా అని అంటుంది. ఇలా మేము నిన్ను మళ్లీ నీ తల్లి వద్దకే చేర్చాము, ఆమె కళ్ళు చల్లబడేందుకు, ఆమె దుఃఖించకుండా ఉండేందుకు. ఇంకా ఈ విషయం కూడా జ్ఞాపకం తెచ్చుకో, నీవు ఒక వ్యక్తిని హత్య చేశావు, మేము ఆ ఉచ్చు నుండి నీకు విముక్తి కలిగించాము, తరువాత నిన్ను విభిన్న పరీక్షలకు గురి చేశాము, నీవు మద్యన్ ప్రజల మధ్య ఎన్నో సంవత్సరాలు గడిపావు, మూసా ఇప్పుడు నీవు సరిగ్గా సమయానికి వచ్చేశావు, నేను నిన్ను నా కొరకు తీర్చిదిద్దుకున్నాను, వెళ్ళండి నీవు నీ సోదరుడు నా సూచనలతో. చూడండి, మీరు నన్ను స్మరించే విషయంలో అశ్రద్ధ చెయ్యకండి, మీరు ఇద్దరూ కలిసి ఫిరౌను వద్దకు వెళ్ళండి. అతడు ధిక్కారి అయిపోయాడు, అతనితో మృదువుగా మాట్లాడండి, బహుశా అతడు హితబోధను స్వీకరిస్తాడేమో లేదా దేవునికి భయపడతాడేమో. ఉభయులు ఇలా మనవి చేసుకున్నారు, ప్రభు అతడు మాపై దౌర్జన్యం చేస్తాడేమో అని, లేక మాపై విరుచుకు పడతాడేమో అని మేము భయపడుతున్నాము. ఇలా సెలవిచ్చాడు, భయపడకండి, మీతో పాటు నేను ఉన్నాను, అంతా వింటూ ఉన్నాను, చూస్తూ ఉన్నాను. అతని వద్దకు వెళ్లి ఇలా అనండి, మేము నీ ప్రభు సందేశహరులము, ఇశ్రాయేలు సంతతి వారు మాతో రావటానికి అనుమతించు, వారిని బాధ పెట్టకు, మేము నీ వద్దకు నీ ప్రభు సూచనలు తీసుకుని వచ్చాము, రుజుమార్గం అనుసరించేవానికి శాంతి ఉంది, తిరస్కరించి విముఖుడయ్యేవానికి శిక్ష ఉంది అని మాకు వహీ ద్వారా తెలుపబడింది. ఫిరౌను, సరే అయితే మూసా మీ ఇద్దరి ప్రభువు ఎవడు అని అడిగాడు. దానికి మూసా, ప్రతి వస్తువుకు దాని స్వరూపాన్ని ప్రసారించి తరువాత దానికి మార్గం చూపినవాడే మా ప్రభువు అని జవాబు చెప్పాడు. అప్పుడు ఫిరౌను, అయితే పూర్వం గతించిన తరాల వారి స్థితి ఏమిటి అని అన్నాడు. మూసా, దానికి సంబంధించిన జ్ఞానం నా ప్రభువు వద్ద ఒక గ్రంథంలో సురక్షితంగా ఉంది, నా ప్రభువు పొరపాటు చెయ్యడు, మరవడు కూడాను అని సమాధానం పలికాడు. ఆయనే మీ కొరకు భూమిని పాన్పుగా పరిచాడు, దానిపై మీరు నడిచేందుకు మార్గాలను నిర్మించాడు, పైనుండి నీటిని కురిపించాడు, తరువాత దాని ద్వారా రకరకాల పంటలను పండించాడు, వాటిని తినండి, మీ పశువులను కూడా మేపండి, నిశ్చయంగా అర్థం చేసుకోగల వారికి ఇందులో ఎన్నో సూచనలు ఉన్నాయి. ఈ నేల నుండే మేము మిమ్మల్ని సృష్టించాము, దానిలోనికే మేము మిమ్మల్ని తిరిగి తీసుకుపోతాము, దాని నుండే మిమ్మల్ని మళ్లీ వెలికి తీస్తాము. మేము ఫిరౌనుకు మా సమస్త సూచనలను చూపాము, కాని అతడు నిరాకరించాడు.
విశ్వసించలేదు. ఇలా అన్నాడు, మూసా, నీవు నీ మంత్రజాల శక్తితో మమ్మల్ని మా దేశం నుండి వెళ్లగొట్టటానికి మా వద్దకు వచ్చావా? సరే, మేము కూడా నీకు పోటీగా అటువంటి మంత్రజాలాన్నే తీసుకువస్తాము. ఎప్పుడు ఎక్కడ ఎదుర్కోవాలో నిర్ణయించుకో. మేము ఈ ఒప్పందం నుండి మళ్లిపోము, నీవు మళ్లిపోకూడదు. బహిరంగ మైదానంలోనికి రా. మూసా ఉత్సవ దినం నిర్ణయమైంది. కొద్దెక్కిన తరువాత ప్రజలు సమావేశం కావాలి అని చెప్పాడు. ఫిరౌను మరలిపోయి తన కుతంత్ర సామగ్రిని సమీకరించుకుని పోటీకి వచ్చాడు. పోటీ ప్రారంభంలోనే ప్రత్యర్థి వర్గాన్ని సంబోధిస్తూ మూసా ఇలా అన్నాడు, దౌర్భాగ్యులారా, అల్లాపై అపనిందలు మోపకండి. అలా చేస్తే ఆయన మిమ్మల్ని ఒక కఠిన శిక్ష ద్వారా సర్వనాశనం చేస్తాడు. అబద్ధాన్ని ఎవడు కల్పించినా వాడు విఫలుడే అయ్యాడు. ఇది విన్న తరువాత వారి మధ్య అభిప్రాయ భేదం తలెత్తింది. వారు తమలో తాము రహస్యంగా సంప్రదించుకోసాగారు. చివరకు కొందరు ఇలా అన్నారు, ఈ ఇద్దరు కేవలం మాంత్రికులే. వారి ఉద్దేశ్యం తమ మంత్రబలం ద్వారా మిమ్మల్ని మీ దేశం నుండి తరిమివేయటం. అంతేకాదు మీ ఆదర్శ జీవన విధానాన్ని అంతమొందించటం. కావున మీరు ఈనాడు మీ శక్తియుక్తులను సమీకరించుకోండి, సమైక్యంగా రంగంలోకి దిగండి. ఈనాడు ప్రాబల్యం వహించిన వాడే గెలిచాడు అనే విషయాన్ని తెలుసుకోండి. మాంత్రికులు, మూసా, మొదట నీవు విసురుతావా లేక మేము విసరవా అని అడిగారు. దానికి మూసా, లేదు, మీరే విసరండి అని అన్నాడు. అప్పుడు అకస్మాత్తుగా వారి త్రాళ్ళు, వారి కర్రలు వారి మంత్రశక్తి వల్ల పరుగెత్తుతూ ఉన్నట్లు మూసాకు అనిపించింది. మూసా తన మనస్సులో భయపడ్డాడు. మేము ఇలా అన్నాము, భయపడకు, నీవే ఆధిక్యం వహిస్తావు, నీ చేతిలో ఉన్న దానిని విసరివెయ్యి. ఇప్పుడే అది వారు కల్పించిన వాటినన్నింటినీ మింగివేస్తుంది. వారు కల్పించి తీసుకువచ్చింది కేవలం మాంత్రికుని తంత్రమే. మాంత్రికుడు ఎన్నడూ సఫలుడు కాలేడు. వాడు ఎంత నేర్పరి అయినా సరే. చివరకు జరిగింది ఏమిటంటే మాంత్రికులందరూ సజడాలో పడవేయబడ్డారు. వారు ఎలుగెత్తి, మేము హారూను మూసాల ప్రభువును విశ్వసించాము అని ప్రకటించారు. ఫిరౌను ఇలా అన్నాడు, నేను మిమ్మల్ని అనుమతించకముందే మీరు ఇతన్ని విశ్వసించారా? ఇతడు మీకు మంత్రవిద్య నేర్పిన గురువు అని తెలిసిపోయింది. సరే, ఇప్పుడు నేను మీ చేతులను మీ కాళ్లను వ్యతిరేక పార్శ్వాల నుండి నరికిస్తాను, ఖర్జూరపు దూడాలపై సిలువ వేయిస్తాను. అప్పుడు మా ఇద్దరి శిక్షలలో ఏది ఎక్కువ కఠినమైనదో, ఏది దీర్ఘకాలికమైనదో మీకు తెలుస్తుంది. మాంత్రికులు ఇలా జవాబు పలికారు, మమ్మల్ని సృష్టించిన శక్తి సాక్షిగా స్పష్టమైన సూచనలు ముందుకు వచ్చిన తరువాత కూడా సత్యంపై నీకు ప్రాధాన్యం ఇవ్వటం అనేది జరగని పని. నీవు చెయ్యదలచుకున్నది చేసుకో. మహా అయితే నీవు ఈ ప్రపంచ జీవితం గురించి మాత్రమే నిర్ణయం చెయ్యగలవు. మేము మా ప్రభువును విశ్వసించాము, మా తప్పులను ఆయన క్షమించాలని. నీవు బలవంతంగా మా చేత చేయించిన మంత్రతంత్రాలకు మమ్మల్ని మన్నించాలని. అల్లాయే మంచివాడు, కలకాలం ఉండేవాడు. యథార్థం ఏమిటంటే దోషిగా తన ప్రభు ముందు హాజరయ్యేవాడికి నరకం తప్పదు. అందులో వాడు సావనూ లేడు, బ్రతకనూ లేడు.
ఆయన సాన్నిధ్యంలో విశ్వాసిగా హాజరు అయి సత్కార్యాలు చేసి ఉన్నవాడు. అలాంటి వారందరికీ ఉన్నత స్థానాలు ఉన్నాయి. నిత్యం పచ్చగా ఉండే ఉద్యానవనాలు ఉన్నాయి. వాటి క్రింద కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. వాటిలో వారు శాశ్వతంగా ఉంటారు. పరిశుద్ధతను పాటించే వ్యక్తికి లభించే ప్రతిఫలం ఇదే. మేము మూసాకు వహీ ద్వారా ఇలా తెలిపాము. ఇక రాత్రికి రాత్రే నా దాసులను తీసుకుని బయలుదేరు. వారి కొరకు సముద్రంలో పొడిబాటను ఏర్పాటు చెయ్యి. ఎవరైనా వెంటాడుతారేమో అనే భయం నీకు ఏమాత్రం వద్దు. సముద్రం మధ్యగా పోతున్నప్పుడు భయపడనూ వద్దు. వెనుక నుండి ఫిరౌను తన సేనలతో అక్కడకు చేరాడు. తరువాత సముద్రం వారిని క్రమ్ముకుంది. క్రమ్ముకోవలసిన విధంగా ఫిరౌను తన జాతి ప్రజలను మార్గభ్రష్టులుగానే చేశాడు. వారికి సరి అయిన మార్గదర్శకత్వాన్ని ఇవ్వలేదు. ఇశ్రాయేలు సంతానమా, మేము మీకు మీ శత్రువు నుండి విముక్తి కలిగించాము. తూరు పర్వతం కుడి ప్రక్కన మీరు హాజరయ్యేందుకు గడువు నిర్ణయించాము. ఇంకా మీపై మన్ను సల్వాను అవతరింపజేశాము. మేము ఇచ్చిన పరిశుద్ధమైన ఆహారాన్ని తినండి. దానిని తిని తిరుగుబాటు చెయ్యకండి. చేస్తే నా ఆగ్రహం మీపై విరుచుకుపడుతుంది. ఎవడి మీద నా ఆగ్రహం విరుచుకుపడుతుందో అతడు పతనం కావటం తథ్యం. అయితే ఎవడు పశ్చాత్తాప పడతాడో మరియు విశ్వసించి మంచి పనులు చేస్తాడో, ఆ తరువాత సక్రమంగా నడుచుకుంటాడో, అతనిని నేను అమితంగా మన్నిస్తాను. మూసా, ఏ విషయం నిన్ను నీ జాతి ప్రజల కంటే ముందుగానే ఇక్కడకు తీసుకువచ్చింది? అతను ఇలా మనవి చేసుకున్నాడు. ఇదిగో వారు నా వెనుక వస్తూనే ఉన్నారు. నేనే త్వర త్వరగా నీ సాన్నిధ్యానికి వచ్చాను నా ప్రభూ, నీవు నా పట్ల ప్రసన్నుడవు కావాలని. ఇలా సెలవిచ్చాడు. అయితే విను, మేము నీ వెనుక నీ జాతి ప్రజలను పరీక్షకు గురి చేశాము. సామిరి వారిని మార్గం తప్పించాడు. మూసా ఆగ్రహోదగ్గురుడై దుఃఖిస్తూ తన జాతి వారి వైపునకు మరలాడు. అక్కడకు వెళ్లి ఇలా అన్నాడు, నా జాతి ప్రజలారా, మీ ప్రభువు మీకు మంచి వాగ్దానాలు చేయలేదా? అప్పుడే మీకు ఎన్నో రోజులు గడిచినట్లు అనిపించిందా? లేక మీరు మీ ప్రభు ఆగ్రహాన్ని మీపైకి కొని తెచ్చుకోవాలని కోరుకున్నందువల్లనే మీరు నాకు చేసిన వాగ్దానాన్ని భంగం చేశారా? దానికి సమాధానంగా వారు ఇలా అన్నారు, మేము నీకు చేసిన వాగ్దానాన్ని మాకు మేమై భంగపరచలేదు. జరిగిందేమిటంటే ప్రజల ఆభరణాల బరువు మాపై పడగా మేము వాటిని క్రింద పడవేశాము. అంతే, తరువాత ఇలానే సామిరి కూడా ఏదో కొంత వేశాడు. వారికై ఒక ఆవుదూడ విగ్రహాన్ని చేసి వెలికి తీశాడు. దానిలో నుండి ఎద్దు అరుపు వంటి శబ్దం వచ్చేది. ప్రజలు అరుస్తూ, ఇదే మీ దైవము మూసా దైవము కూడా, మూసా దీనిని మరచిపోయాడు అని అన్నారు. అది వారు అడిగిన దానికి సమాధానం చెప్పజాలదనే విషయాన్ని, వారి లాభనష్టాలపై దానికి ఏ అధికారమూ లేదు అనే విషయాన్ని వారు గమనించటం లేదా? హారూన్ మూసా రాకకు ముందే వారితో ఇలా అన్నాడు, ప్రజలారా, దీని వలన మీరు పెద్ద విపత్తులోనే పడిపోయారు. కరుణామయుడే మీ ప్రభు, కనుక మీరు నన్ను అనుసరించండి, నా మాట వినండి. కాని వారు అతనితో ఇలా అననే అన్నారు,
మా వద్దకు మూసా తిరిగి వచ్చే వరకు మేము దీనినే పూజిస్తూ ఉంటాము. మూసా తన జాతి వారిని మందలించిన తరువాత హారూను వైపునకు తిరిగి ఇలా అన్నాడు, హారూన్, వారు మార్గం తప్పుతున్నారనే విషయాన్ని నీవు గమనించినప్పుడు నా మార్గాన్ని అనుసరించకుండా నిన్ను వారించిన విషయం ఏమిటి? నీవు నా ఆజ్ఞను ఉల్లంఘించావా? హారూన్ ఇలా జవాబు చెప్పాడు, నా తల్లి కుమారుడా, నా గడ్డాన్ని పట్టుకోకు, నా తల వెండ్రుకలను పట్టి లాగకు. ఇస్రాయిలు సంతతిలో నీవు చీలికలు తీసుకువచ్చావు, నా మాటను లక్ష్యపెట్టలేదు అని నీవు అంటావని నేను భయపడ్డాను. అప్పుడు మూసా, అయితే సామిరీ, నీ సంగతేమిటో చెప్పు అని అడిగాడు. అతడు ఇలా అన్నాడు, నేను వారికి కనిపించని దాన్ని ఒకదానిని చూశాను. అప్పుడు నేను సందేశహరుని అడుగుజాడలలో నుండి ఒక పిడికడు మట్టిని తీసుకున్నాను, దానిని ఆవుదూడపై పోశాను. నా ఆత్మ నాకు అలానే సూచించింది. మూసా ఇలా అన్నాడు, సరే వెళ్ళిపో, ఇక జీవితాంతం నీవు నన్ను ముట్టుకోకండి అనే అరుస్తూ ఉంటావు. నీ విచారణ కొరకు ఒక సమయం నిర్ణయమయ్యే ఉంది, అది నీ విషయంలో ఏమాత్రం తొలగదు. ఇక చూడు, శ్రద్ధాభక్తులతో నీవు ఆరాధించే నీ ఈ దైవాన్ని ఇప్పుడు మేము కాల్చిపారవేస్తాము, భస్మంగా చేసి సముద్రంలో కలిపివేస్తాము. ప్రజలారా, మీ దేవుడు కేవలం ఒక్క అల్లా మాత్రమే, ఆయన తప్ప మరొక దేవుడు లేనేలేడు, ఆయన జ్ఞానం ప్రతి విషయాన్ని ఆవరించి ఉన్నది. ప్రవక్త, ఇలా మేము పూర్వం జరిగిన సంఘటనల చరిత్రను నీకు వినిపిస్తున్నాము. మేము ప్రత్యేకంగా మా వద్ద నుండి నీకు ఒక జ్ఞాపికను ప్రసాదించాము, దానికి విముఖుడయ్యేవాడు ప్రళయం నాడు పెద్ద పాపభారాన్ని మోస్తాడు. అటువంటి వారందరూ ఆ సంకటములో సదా చిక్కుకుని ఉంటారు. ప్రళయం నాడు ఈ నేరం యొక్క బాధ్యతాభారం వారికి ఎంతో బాధాకరమైన బరువుగా ఉంటుంది. శంఖం ఊదబడే ఆ రోజున మేము అపరాధులను ఒకచోట చేరుస్తాము, వారి కనుగుడ్లు భయం వల్ల తేలిపోయి ఉంటాయి. అప్పుడు వారు, ప్రపంచంలో మహా అయితే మీరు 10 రోజులు గడిపారేమో అని పరస్పరం గుసగుసలాడుకుంటారు. వారు మాట్లాడుకుంటూ ఉండేది ఏమిటో మాకు బాగా తెలుసు, ఇది కూడా మాకు తెలుసు. అప్పుడు వారిలో అతి జాగ్రత్తగా అంచనా వేసేవాడు సైతం, కాదు, ప్రపంచంలో మీ జీవితం కేవలం ఒకరోజు జీవితం మాత్రమే అనే అంటాడు. వారు నిన్ను, ఇంతకు ఆ రోజున ఈ పర్వతాలు ఏమవుతాయి అని అడుగుతారు. ఇలా చెప్పు, నా ప్రభువు వాటిని ధూళిగా చేసి ఎగురవేస్తాడు, భూమిని చదునైన ప్రదేశంగా చేస్తాడు, అందులో మీరు వంకరలు గాని మిట్టపల్లాలు గాని చూడరు. ఆ రోజున ప్రజలందరూ పిలిచేవాని పిలుపు వినగానే నేరుగా వచ్చేస్తారు, ఎవడూ తలబిరుసుగా ప్రవర్తించలేడు. కంఠస్వరాలన్నీ కరుణామయుని ముందు అలగిపోతాయి, ఒక్క చిరుసవ్వడి తప్ప మీరు ఏమీ వినలేరు. ఆ రోజున సిఫారసు ఏమాత్రమూ పనిచెయ్యదు. కరుణామయుడు ఎవరికైనా దానికి అనుమతిని ఇచ్చి అతని మాటను ఆలకించటానికి ఇష్టపడితే తప్ప. ఆయన ప్రజల పూర్వోత్తరాలను అన్నింటినీ ఎరుగును, ఇతరులకు వాటిని గురించి పూర్తిగా తెలియదు. సజీవుడు నిత్యుడు అయిన ఆయన ముందు ప్రజల శిరస్సులు వంగిపోతాయి. ఏదైనా అన్యాయం చేసి దాని పాపభారాన్ని తన నెత్తిపై మోసేవాడు
అప్పుడు నష్టపోతాడు. సత్కార్యాలు చేసిన వానికి అతడు విశ్వాసి కూడా అయితే ఏ అన్యాయము జరగదు. అతని హక్కులు కాజేయబడే ప్రమాదమూ ఉండదు. ఓ ప్రవక్త, ఈ విధంగా మేము దీనిని అరబ్బీ ఖురానుగా అవతరింపజేశాము. అందులో పలు రకాలుగా హెచ్చరికలు చేశాము. బహుశా వారు వక్ర వైఖరిని విడనాడుతారేమో అని, లేక దీని కారణంగా వారిలో చేతన కలిగే సూచనలు జనిస్తాయేమో అని. కనుక అందరికంటే ఉన్నతుడు గొప్పవాడు అల్లాయే, ఆయనే నిజమైన చక్రవర్తి. చూడు, ఖురాను చదవటంలో తొందరపడకు. నీ వైపునకు దాని వహీ పూర్తి కానంత వరకు ఇలా ప్రార్థించు, ఓ ప్రభూ, నాకు మరింత జ్ఞానం ప్రసాదించు. దీనికి పూర్వం మేము ఆదంకు ఒక ఆజ్ఞ ఇచ్చాము, కాని అతను దానిని మరచిపోయాడు. మేము అతనిలో నిలకడను చూడలేదు. మేము దైవదూతలతో ఆదంకు సజదా చేయండి అని చెప్పిన సందర్భాన్ని జ్ఞాపకం తెచ్చుకో. వారందరూ సజదా చేశారు, కాని ఒక్క ఇబ్లీసు మాత్రం తిరస్కరించాడు. అప్పుడు మేము ఆదముతో ఇలా అన్నాము, చూడు, ఇతడు నీకు నీ భార్యకు శత్రువు, కనుక జాగ్రత్త, ఇతడు మిమ్మల్ని స్వర్గం నుండి బహిష్కరింపజేస్తాడేమో, మీరు ఆపదల పాలవుతారేమో. ఇక్కడ మీకు చాలా సౌకర్యాలు ఉన్నాయి. పస్తులు ఉండరు, దిగంబరులుగానూ ఉండరు. దప్పిక ఎండ మిమ్మల్ని వేధించవు. కాని సైతాను అతనిని మోసం చేశాడు. ఇలా అన్నాడు, ఓ ఆదం, శాశ్వత జీవితాన్ని అంతం కాని సామ్రాజ్యాన్ని ఇచ్చే వృక్షాన్ని నీకు చూపేదా? చివరకు వారు ఉభయులు ఆ వృక్ష ఫలాన్ని తినేశారు. పర్యవసానంగా వెంటనే వారి మర్మాంగాలు ఒకరివి ఒకరి ముందు బహిర్గతమయ్యాయి. వారిరువురూ స్వర్గపు ఆకులతో తమను తాము కప్పుకోసాగారు. ఆదం తన ప్రభువు పట్ల అవిధేయత చూపాడు, రుజుమార్గం తప్పిపోయాడు. దాని తరువాత అతని ప్రభువు అతనిని ఎన్నుకుని అతని పశ్చాత్తాపాన్ని అంగీకరించాడు. అంతేకాదు, అతనికి మార్గదర్శకత్వాన్ని ప్రసాదించాడు. ఇంకా ఇలా సెలవిచ్చాడు, మీరిద్దరూ ఇక్కడి నుండి దిగిపోండి, మీరొకరికొకరు శత్రువులుగా ఉంటారు. ఇక నా తరఫు నుండి మార్గదర్శకత్వం ఏదైనా మీ వద్దకు వస్తే, ఎవడు నా ఈ మార్గదర్శకత్వాన్ని అనుసరిస్తాడో అతడు మార్గము తప్పడు, దౌర్భాగ్యానికి గురికాడు. నా జ్ఞాపికకు విముఖుడైన వానికి ప్రపంచంలో జీవితం ఇరుకవుతుంది. ప్రళయం నాడు మేము అతనిని అంధుడుగా లేపుతాము. అప్పుడు అతడు, ప్రభూ, ప్రపంచంలో నేను చూడగలవాణ్ణి కదా, నన్ను ఇక్కడ అంధునిగా ఎందుకు లేపావు అని అడుగుతాడు. అల్లాహ్ ఇలా సెలవిస్తాడు, మా ఆయతులు నీ వద్దకు వచ్చినప్పుడు నీవు వాటిని విస్మరించావు, అదేవిధంగా ఈనాడు నీవు కూడా విస్మరించబడుతున్నావు. ఈ విధంగా మేము హద్దులు అతిక్రమించేవాడికి, తన ప్రభు ఆయతులను విశ్వసించని వాడికి ప్రపంచంలో ప్రతిఫలం ఇస్తాము. ఇక పరలోక శిక్ష అయితే ఎక్కువ కఠినమైనది, ఎక్కువ కాలం ఉండేదీను. వీరికి పూర్వం మేము ఎన్నో జాతులను నాశనం చేసివేశాము. ఆ జాతుల శిథిలమైన నివాస స్థలాలలో ఈనాడు వీరు సంచరిస్తున్నారు. అయినా వీరికి చరిత్ర నేర్పే ఈ గుణపాఠం ద్వారా మార్గదర్శకత్వం లభించలేదా? వాస్తవంగా వివేకవంతులకు ఇందులో ఎన్నో సూచనలు ఉన్నాయి. మీ ప్రభువు తరఫు నుండి మొదట్లోనే ఒక విషయం నిశ్చయమై ఉండకపోతే,
ఒక గడువు కాలము నిర్ణయమయ్యే ఒక గడువు కాలము నిర్ణయమయ్యే ఒక గడువు కాలము నిర్ణయమయ్యే ఒక గడువు కాలము నిర్ణయ